Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Telangana kanna maname great, jaganaku santosham nimpe vartha. ఏపి ఆర్థికంగా కష్టాల్లో ఉంది. ఈ విషయాన్ని అధికార పార్టీ కూడా ఒప్పుకుంటోంది. అందుకే ఉద్యోగులకు సైతం జీతాలు ఆలస్యంగా అందుతున్నాయి. ఏ నెలకు ఆ నెల కటకట అన్నట్టుంది ఏపీ ఆర్థిక పరిస్థితి. జగన్ సర్కార్ చేపడుతున్న సంక్షేమ పథకాలు ఆ ప్రభుత్వానికి భారంగా పరిణమించాయని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. కానీ జగన్ను గెలిపించినవే ఆ పథకాలు. అందువల్ల వాటి విషయంలో జగన్ వెనక్కి తగ్గే అవకాశమే లేదు. దీనికి తగ్గట్టుగానే జగన్ సర్కార్పై విపక్షాల విమర్శలు కూడా జోరందుకున్నాయి. జగన్ కేవలం పంచుడు పథకాలపైనే ఆధారపడ్డారని, ఏపీలో అభివృద్ధి ఆగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. జగన్ పాలనలో ఆంధ్ర 10 ఏళ్లు వెనక్కి పోయిందని విమర్శిస్తున్నారు. అయితే ఇలాంటి విమర్శలకు చెక్ పడేలా ఇప్పుడు ఓ నివేదిక వచ్చింది. ఈ నివేదిక చూస్తే ఏపీ సీఎం జగన్ గాలిలో తేలిపోవడం ఖాయం. అందులోనూ ఈ నివేదిక ఇచ్చింది నీతి ఆయోగ్, అంటే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ సంస్థ. అందువల్ల ఈ నివేదికకు వ్యాలిడిటీ ఎక్కువ. ఇంతకీ ఈ నివేదిక ఏం చెప్పిందంటారా? ఈ నివేదిక ప్రకారం దేశంలోనే అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ముందంజలో ఉంది. పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీకి 20వ స్థానం దక్కింది. ఇక అన్నింటికంటే కేరళలో అతి తక్కువగా పేదరికం ఉంది. కేరళ జనాభాలో కేవలం 0.71% మంది మాత్రమే పేదలని నీతి ఆయోగ్ చెబుతోంది. ఆ తర్వాత గోవాలో తక్కువగా 3.76%, సిక్కింలో 3.82%, తమిళనాడులో 4.89% పేదలున్నారు. అదే పంజాబ్ అయితే 5.59% మంది మాత్రమే పేదలున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 13.74% మంది పేదవారు ఉండగా ఏపీలో 12.31% మంది పేదలున్నారు. పేదరికపు రాష్ట్రాల జాబితాలో తెలంగాణది 18వ స్థానం కాగా ఏపీది 20వ స్థానం. అంటే ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశే కాస్త మెరుగైన స్థానంలో ఉందన్నమాట.